డే బాబుగారి వయసు 70 17 ఆయన ఇంత సెలాకీగా కుర్రాడిలాగా సెకసెక పైకెక్కేస్తుంటే ఆ వైచీపు నోటి దూలగాళ్ళు ముసలోడు అయిపోయారంటారేంది. వీళ్ళ కళ్ళును కాకులుగా నెత్తికెళ్ళాయా, కొత్తిగా గుడ్డి ఎదవల్లాగున్నారే. బాబుగారు మీరు సూపర్ అండే, సూపర్ అంతే. ఆ జలగన్నా, ఇప్పుడు నీ వంతు, ఇక నువ్వు తగులుకో. ఓయ్ పూజారి, నాకు ఈ పూజలు పునస్కారాలంటే మా చెడ్డ చిరాకు. అస్సలు నా బాడీకి నచ్చవు, సూట్ అవ్వవు కూడా. నాకు ఎప్పటినుంచో నడుము నొప్పి ఉంది. మీ వాళ్ళని ఆ టెంకాయ కొట్టే బండరాయిని ముందే ఎత్తి పట్టుకోమని చెప్పు. నేను వంగను, వంగలేను, అర్థమైందా? జలగన్న గారు వంగలేనటే, నడుము నొప్పి ఉందటే, ఆ రాయిని ఎత్తి పెట్టుకోండి. గురుగారు ఆ టెంకాయని అందుకోండి. ఆ ఇదిగో తీసుకో. ఓయ్ ఆ బండరాయిని దూరంగా పెట్టండి అయ్యా, నాకు భయంగా ఉంది. టెంకాయ ముందు నువ్వు కొట్టవయ్యా, కొట్టు. నీకేం కాకపోతే తర్వాత నేను కొడతా. నా ముందే యాక్ట్ చేయకు, నేనే పెద్ద యాక్టర్ని. ఆ చిప్పలు మీకు కాదు, జలగన్న గారికే కావాలటే. చిచి, ఈ పాపం నాకొద్దు బాబోయ్. నమస్కారం. జలగన్న గారు, మీరు ఇక యాక్ట్ చేయక తప్పదు, మీడియా అంతా మిమ్మల్ని ఫుల్గా కవర్ చేస్తుంది. నాకు తెలుసులేవయ్యా ఎలా యాక్ట్ చేయాలో. ఆ బండరాయిని ఎత్తి పట్టుకోండి. కడప స్టీల్ ప్లాంట్ కూడా స్వాహా స్వాహా స్వాహా. స్టీలు ప్లాంట్ కూడా గోవిందా గోవిందా. టెంకాయ కొట్టడానికే వంగలేనోడు 3 రాజధానులు కడతానంట. ఏటో ఈ ఏలినాటి శని, ఎప్పుడు వదిలిపోతుందో ఈ దరిద్రం. ఓ దేవుడా, నీ సల్లని దయ ఈ జలగ మీదే కాదు, మా మీద కూడా కొంచెం చూపించవయ్యా ప్లీజు.